కేసీఆర్ సార్ అనగానే గజ్వేల్, కేటీఆర్ సార్ అనగానే సిరిసిల్ల, హరీష్ రావు సార్ అనగానే సిద్దిపేట, చంద్రాల సార్ అనగానే కుప్పం, జగన్ సార్ అనగానే పులివెందుల అని ఓ బండ గుర్తు. అంటే వాళ్ళు ఊకూకే ఆడికెళ్ళే పోటీ చేస్తారన్నట్టు. కాకుంటే కేసీఆర్ సారు సిద్దిపేటల ఎమ్మెల్యేగా, కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ ఎంపీగా పోటీ చేసిండు. తెలంగాణ వచ్చినాక మాత్రం గజ్వేల్నే గుత్తబట్టి గుర్తుబట్ట రాకుండా మారుస్తుండు. అయితే ఈ తాపకు గజ్వేల్కెళ్ళే పోటీ చేస్తాడా అంటే చాలా డౌట్ కొడుతుంది. ఎవరైనా రాజకీయంలో దిగేదే ఎమ్మెల్యే అయితానికి, ఎన్ని టకుటమార విద్యలు చేసైనా అసెంబ్లీకి పోవాలి అనుకుంటారు. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి సారు తన సీటును త్యాగం చేస్తున్నాడు. మీరు రండి, నీ సొంత గ్రామం, మీ తల్లి పుట్టిన ఊరు, నీ తల్లి ఇక్కడ పెరిగిన ఊరు, నీ తండ్రి ఇక్కడ పెరిగిన ఊరు కాబట్టి దయచేసి మా కామారెడ్డికి వెళ్ళి పోటీ చేయండి. అవు కామారెడ్డిలో పోటీ చేయాలని పిలుస్తున్నది, బతిమిలాడుతున్నది కేసీఆర్ సార్నే. సారోళ్ళ తాతది ఈ నియోజకవర్గంలో ఉన్న కోనాపూరు. మానేరు డ్యామ్ కింద ఊరు మునిగిపోతే సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వచ్చిరాట. కనిమీరెడ ఐదు మాటల ఎమ్మెల్యే గెలిచిరు, మరి పెద్ద సార్ వస్తే మీ పరిస్థితి ఏంది సారు? నేను మీ చేతి కింద కార్యకర్తగా నేను పనిచేస్తా. ఎమ్మెల్యే గారు గింత కొట్టు నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను గదన్నట్టు. కామారెడ్డి ఎమ్మెల్యేగా కేసీఆర్ సార్ ఉంటేనే నియోజకవర్గం ఆలోచన మారుతుందట. అంటే ఇండియన్లు పనులేం కాలేదని ఒప్పుకున్నట్ట. ఈ లెక్కన ఇంకో 100 మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ సార్ మాకానే పోటీ చేయాలని పోరాటం చేయవలసిందే పో.